ఇట్ వాజ్ వెరీ వెరీ సాడ్ ఎక్స్పీరియన్స్. అసలు చనిపోయింది మరో కెప్టెన్ చంద్రశేఖరన్ గారు. యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డ నేను ఇంతకాలం జైలునే నరకంలో ఉన్నాను. చెబితే నున్న మవగాని రోజొక యుగంలా గడిపేవాడిని అర్చన. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక విడుదలయ్యాను. వెంటనే ఆకమేఘాల మీద నిన్ను చూడాలని వచ్చాను. అర్చన, నీ జ్ఞాపకం ఉందా మన మొదటి రాత్రి? ఇట్ వాజ్ సో ఫన్నీ. ఆ అనుభవాన్ని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ నవ్వుకునేవాణ్ణి. ఒక వింత చూసావా అర్చన, 3 రోజులే నువ్వు గడువడిగావు, ఇది 3 ఏళ్ళు మన విడదీసింది కదూ. ఈ 3 సంవత్సరాల్లో నీకు నేను 3000 ఉత్తరాలు రాసుకున్నాను. నా మనసులోనే అదొక పిచ్చి ఆలమగల మధ్య అడబాటుంటేనే ఆకర్షణ పెరుగుతుంది. అవును, ఈ క్షణం కోసం కమ్మని కలలు కట్టు 3 సంవత్సరాలు 3 గడియల్లా గడిపేశాను. చనిపోయిన భర్త మళ్ళీ బ్రతికొచ్చాడన్న షాక్ నుంచి నువ్వు తేరుకోకముందే నేను నిన్ను హింసిస్తున్నాను కదూ. ఐఎమ్ సారీ. నువ్వు రెస్ట్ తీసుకో, యూ విల్ బి ఆల్ రైట్. గంధపు చక్ర అక్రమ రవాణా గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన మంత్రి గారి మీద కొందరు దుండగులు బాంబులు విసిరారు. 2 పోలీసులతో సహా 6 మరణించారు. గాయపడిన కొందరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. అందులో 2 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ వార్తలు మీరు ఆపేసేవేంటి? కాసేపు వార్తలు కూడా విన్నావా? అంతకంటే ఇంకా ముఖ్యమైన వార్త నేను చెప్తాను. చచ్చిపోయిన అర్జున మొగుడు బతికొచ్చాడు. పోయాడనుకున్నవాడు బతికొచ్చాడు. ఇక ఆ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి. దానికి ఆ కుర్రాడికి లింక్ ఉంది కదా. ఆ మిలిటరీ వాడికి తెలిస్తే నరికి పోగులు పెడతాడు. ఇలాంటి ఆడవాళ్ళని దయాదాక్షిణాలు లేకుండా గుయించి పాతేయాలి. పాతేయాల్సింది నిన్నే. ఒసాయి, ఆవిడ ఒక్క మగాడితోనే తిరుగుతోంది. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే 10 మందితో తిరిగేదానివి. నీకు కనకమని పేరు పెట్టకుండా సునకమని పెట్టాల్సింది. ఆహా, నువ్వు ఎక్కడ కూర్చున్నావా? నందు కదా నీ పేరు? ఏ ఊరు మీది? తినాలండి. అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. నిన్నటి వరకు ఒక అక్కయ్య ఉంది కదా, ఈరోజు నుంచి బావ కూడా ఉన్నాడనుకో. నాతో వస్తావా? కాసేపు అలా వాకింగ్కి వెళ్ళొద్దాం. నేను రాను. ఏ, నువ్వు ఎక్సర్సైజ్ చేయవా? చేస్తాను. ఇంట్లోనేనా? ఏమిటా, ఈ వయసులో చాలా హుషారుగా ఉండాలి. కమాన్. అప్పుడే డీల పడిపోయావేంటి, త్వరగా రాబోయ్. హలో సార్. ఏమనుకోకండి, ఊరంతా గగ్గోలుగా ఉంది. యుద్ధంలో చనిపోయిన కెప్టెన్ చంద్రశేఖర్ తిరిగి వచ్చారని. అది మీరేనండి? అవును నేనే. మై సెకండ్ లైఫ్, పునర్జన్మం చెప్పచ్చు నిజంగా. చచ్చిపోయిన వాడు బ్రతికొచ్చాడంటే బ్రతికున్న వాడికి మృత్యువు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందన్నమాట. ఇది నా ఉద్దేశ్యం కాదు, ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. వస్తాను సార్. ఓకే. పాపం నందు,
నాకు అర్థం కావట్లేదు. ఆ కుర్రాడికి వచ్చిన బాధ ఏమిటి? నువ్వు చూస్తున్నావుగా, వెరీ డల్ అండ్ గ్లూమీ. లేగదోడులా గంతులయ్యాల్సిన వయసులో ఇలా మన్ను తిన్న పాములా ఉన్నాడు. సేమి, 24 గంటలు పంచగజనిలా కథం దొక్కుతూ ఉంటాను. అర్చన, నీకు మంచి జోక్ చెప్పనా? నా ఫ్రెండ్ చిన్న ప్రశ్న వేశాడు, ఎరా నువ్వు మళ్ళీ బ్రతికొచ్చాకైనా ఫస్ట్ నైట్ జరిగిందా అని. నేను తలాడించాను. ఎస్ఆర్ను వాడే డిసైడ్ చేసుకుంటాడు. భార్యాభర్తల పడగది రహస్యాలు పరాయివాడికి చెప్పచ్చా? పై నీకింకా ఆ భయము బెదురు పోనేలేదు. సంకోచించుకో, నేను భూతాన్ని కాదు, నిన్ను పెళ్లి చేసుకున్న భర్తని నేను. కమాన్ డార్లింగ్. నేను నువ్వు నేను ఇంటికి దూరం అండి. పొద్దుపోయింది, పడుకుందానరా. ఇట్ ఈస్ సో స్ట్రేంజ్. పెళ్ళై 3 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటి వరకు మనకి మొదటి రాత్రి అంటే ఏమిటో తెలియదు కదూ. ఈ రాత్రి అయినా మొదటి రాత్రి కానీ ఏం మూడ్ లేదా? నేను దూరం అండి అని చెప్పాను కదా. తప్పులేదు, భార్యాభర్తలు మనసారా కలవాలనుకుంటే ఆ సమయంలోనూ పట్టింపుండదు. ఐ ప్రిఫర్ ఇట్. మరీ మృగంగా మాట్లాడకండి. హైందవ సాంప్రదాయ ప్రకారం బహిష్టైన స్త్రీలెవరు దేవాలయానికి వెళ్ళరు. గుడికి వెళ్ళొచ్చిన నో మృగాని వాడు నేనా? ఇప్పుడు నాకు సందేహంగా ఉంది, నాతో ఆ మొదటి రాత్రి చెప్పింది కూడా నిజం కాదని. నువ్వు నన్ను మోసం చేశావు. లేకపోతే ఏమిటి దీనికి అర్థం? నాకు తెలియదు, నా మనసు తిరగబడుతోంది. ఎందుకనో నేను మీకు చేరువ కాలేకపోతున్నాను. నందు, ఆయన వెళ్ళిపోడు కదూ. మొహం చూస్తే డోకేస్తుంది, పచ్చి గుండాలా ఉన్నాడు, దానికి తోడు మీసాలు, చూడటానికి అసహ్యం ఉంది. అలాంటి వాడిని చూసి ఇష్టపడ్డావు కదూ. నందు వద్దు, నాకేం చెప్పదు, మన బంధాన్ని తెచ్చేసుకోమని చెప్తారు. నందు ఏమిటి నువ్వు అనేది? ఇప్పుడు నేను వెగటయ్యాను, నన్ను వదిలిపెట్టేస్తారు. నాకు తెలుసు, కళ్ళు కూడా జరగదు. నాలోని అణువణువు నీకోసం తప్పిస్తోంది. ఆ రౌడీగాడు వచ్చాక ఆత్మీయంగా నాతో మాట్లాడలేదు, లాలించలేదు. ఆ రూమ్ లో చెరి ఆ కొండ ముచ్చుతో కులుపుతున్నావు. నీకో నిజం చెప్పనా? ఆ బందీఖానాలు 2 శరీరాలు మాత్రమే దూర దూరంగా ఉంటున్నాయి, 2 మనసులు ఒకటిగా కలవడం లేదు. ఒకటిగా పెనవేసుకుపోయిన 2 మనసుల్ని పేరు చేయడం సృష్టికర్త కూడా సాధ్యం.